ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి అనిల్ ఆధ్వర్యంలో మహాధర్ణ చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం మొదటి నుండి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పుకుంటూ వచ్చిందని, గత 9 సంవత్సరాలుగా ప్రతి వేదిక మీద ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ వచ్చింది కానీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న బీజేపీ మాదిగలను మోసం చేస్తూ వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రస్త పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. బీజేపీ మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పుకుంటూ వచ్చింది. 29 సంవత్సరాల కాలంలో ప్రతి వేదిక మీద బీజేపీ వర్గీకరణ మద్దతు తెలిపి వచ్చింది కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాదిగలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం కోసం ఈ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ రోజు జరుగుతున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేయాలని మేము బీజేపీని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తారని మేము హెచ్చరిక